అన్ని ఏజెంట్స్ కూడా ఆలోచించాలి. ఇది జరిగింది, ఇది కేస్ స్టడీ. ఎందుకు కృష్ణ కిషోర్ టార్గెట్ అయ్యాడు? ఆయన 2010లో ఆయన అసెస్ చేయడం కానీ ఆ అసెస్మెంట్ టీంలో ఉండడం నేరమా? అది నేరమైనప్పుడు ఇంకెవరైనా ఇలాంటి అవినీతి పనులతో భయపడకుండా ఏమవుతారు? అంటే ఇంక ఎవరైనా అవినీతి చేస్తే ఎవరు ఏం మాట్లాడకుండా గమనుండిపోవాలి, మనకెందుకని? ఎవరైనా ఇలాంటి చేస్తే వీళ్ళకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళని ఫినిష్ చేసే పరిస్థితికి వస్తున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి విలువలు లేకుండా, విశ్వసనీయత లేకుండా నోటికి వచ్చినట్టు తప్పులు చెప్పడం, ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఇదే నా పద్ధతి. లేని మాట ఏ విధంగా చెప్తారు? ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉంది? మొన్న కూడా అన్నాడు, క్లించింగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు చేయాలని మాట్లాడుతూ, ఏదైతే టోల్గేట్లో టోల్ కోసం ఆవిడ దిగిందని ఇవన్నీ చెప్పినప్పుడు చెప్పాను కరెక్ట్ కాదు, ఇది మీరు మాట్లాడకూడదు, కరెక్ట్ చేసాం. అది అలాంటిది ఈరోజంతా మీరు చూస్తే మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉన్నా కూడా మమ్మల్ని గేట్లో నుంచి లోపల రానియకుండా బంధించి, మమ్మల్ని రానియకుండా చేసి, ఆ చేయి పెడితే తోస్తే చేయి కూడా దెబ్బతినే పరిస్థితి వస్తే, అంత మూర్ఖంగా చాలా దారుణంగా అవమానించి మమ్మల్ని రానియకుండా చేయడం, ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం?